படத்து கோர்லி மார் విప్పార్చి చూడవే నేను నీ మొగుణ్ణే అమృతం అమ్మో ఏంటమ్మో ఇది నీ రొమాన్స్ తగలేచ్చే లోపలి తీసుకెళ్ళా నువ్వు రాపోయా డబ్బులు ఇస్తాను బండి లోపలికి చిరంజీవితో ఫైట్ చేసిన చిడతల పారావులా షేప్లన్నీ ఇలా అవుట్ అయిపోయాయంటమ్మో ఓ పెద్ద కారు ఫాస్ట్ గా నన్ను రాసుకుంటూ వెళ్ళిపోయింది బ్యాలెన్స్ అవుట్ అయ్యి బొక్కబోర్లా పడ్డా పుత్తకేలాగా ఆరు గజలు తెలియదు అయ్యయ్యో బైక్ ఏం కాలేదు కదా నీకు నా మీద కన్నా దాని మీద ప్రేమ ఎక్కువ దానికే నిక్షేపంగా నా మీద పడుంటేను సారీ అమ్మో దెబ్బలు బాగా తగిలాయా ఇదిగో ఇక్కడ తప్ప ఒళ్ళంతా తగిలి సరే లోపల నడు కాపడం పెడతాను నువ్వు ఇన్నిసార్లు ఎలా పడుతున్నావో నాకు అర్థం కావట్లేదమ్మో అసలు నీ డ్రైవింగ్ సరిగ్గా వచ్చా వీడికి డ్రైవింగ్ బ్రహ్మాండంగా వచ్చి చెల్లెమ్మా వస్తే ఇన్నిసార్లు ఎందుకు పడతాడనయ్య ఇవాళ కార్ ఏదో అడ్డొచ్చిందని పడ్డాడు నిన్న ఎడ్ల బండి ఏదో ఎదురుగా వచ్చిందని పడ్డాడు మొన్న చిన్న గోతులో బైక్ పడిందని పడిపోయాడు పోయిన నెలలో అయితే అనవసరమైన ఖర్చుల్ని కొంచెం తగ్గించుకుంటాం ఇప్పుడు కాకపోతే జీవితాన్ని ఇంకెప్పుడు అనుభవిస్తాం అవునవును ఇంకెప్పుడు అనుభవిస్తాం నిన్ను కార్ కొనమన్నాననే కదా ఈ కోపం అంతాను నువ్వు దర్జాగా కార్లో తిరుగుతూ స్టేటస్ పెంచుకుంటే చెల్లెమ్మకి ఎంత గర్వంగా ఉంటుందిరా నా సంతోషము నా గర్వం ఆయనకి ఎందుకు పడతాయిలే అన్నయ్య సరే సరేలే కారు కొనొచ్చే కాదన్ను కానీ కారు కొనే స్తోమత నాకుందా లేదా అని ఆలోచిస్తున్నానే అలా రా దారికి కారు కొనాలంటే ఎంత కావాలని అనుకుంటున్నావు ఎంతే ఉంది కొత్త కారు మనం ఎలాగూ కొనలేం నీచపక్షం సెకండ్ హ్యాండ్ కారు కొనాలన్నా లక్ష రూపాయలు అవుతుంది కదా గుర్రాగృహంలో బుద్ధిగలు పట్టే వాళ్ళ నవ్వేంటి ఏంట్రా ఏడు వారాల కార్లు కొందాం అనుకుంటున్నా ఏడు వారాల కార్లేంట్రా లక్ష రూపాయలుంటే వారంలో రోజుకో కారు చొప్పున గిరగిరా తిరగచ్చు ఏంటన్నయ్య మేం కారు కొనుక్కుంటామంటే నీకు వేళాకోళంగా ఉందా ఏంటమ్మా కారు కొంటే ఎంత 15,000 లేదంటే 20 20 అంటే ఆ కారు ఇంజిన్ లాగుద్దా లేకపోతే ఎడ్లు లాగుతాయా పెడికలు లాగుతాయి గోబర్ కారా కాదురా రబ్బర్ కారు లేకపోతే ఏంట్రా 20,000 సెకండ్ హ్యాండ్ మోటార్ సైకిల్ రాదు కదా కార్ ఎలా వస్తుంది నాకు తెలిసిన కార్ల బ్రోకర్ ఒకడు ఉన్నాడు వాడి దగ్గర నీకు 20,000 కారు ఇప్పిస్తాను కొంటావా నువ్వు సీరియస్ గా చెప్పడం కాదు సీరియస్ గానే అంటున్నావా అన్నయ్య ఇప్పిస్తానంటున్నాడు కదా ఓకే అనొచ్చు కదా ఓకే కానీ నా బ్యాగ్ లో 5,000 ఉంది నా దగ్గర ఇంకో 5,000 ఉంది నేను నీకు 5,000 అప్పిస్తా ఈ నప్పులు చేసి కారు కొంటే సొంత కారులో తిరిగిన ఫీలింగ్ ఏమన్నా ఉంటుందా సర్లే నువ్వు బాధపడతావు కదా ఓపేసుకుంటున్నావు అయితే రేపే చిన్న కార్లు పెద్ద మస్తాన్ దగ్గరికి వెళ్దాం నువ్వు వస్తారా ఎక్కడికి శాంతి కూడా ఇంట్లో లేదు కదా వంట చేసుకోవాలి కదా నువ్వు ఇక్కడే ఉండి మన ముగ్గురికి వండి పెట్టు నువ్వు ఉండు అన్నయ్య చెయ్యి చాలా మంచిది నువ్వు వెలిగించు అన్నయ్య నీ మంచితనం అమ్మా గిట్టి కుటుంబకాయ నిమ్మకాయలేవి ఇదేంటి రెండే తెచ్చావా నాలుగు టైర్ల కిందకి నాలుగు కావాలి నీది మరీ చేదస్తున్నాయి రెండు నిమ్మకాయలు ముందు రెండు టైర్లకి సరిపోతాయి ఇదేంట్రా ఏంటి ట్రాన్స్ఫార్మర్ కంటించవలసిన బొమ్మ కారు కంటించావు కొంపతి షాక్ కొట్టదు కదా అలాంటివి మనసులో పెట్టుకోకు ఎక్కు ఈ టైంలో శాంతి గారు కూడా ఉంటే చాలా బాగుండేదన్నయ్య అవునవును ఎప్పుడు
ఇదేంటి డిక్కీలో పిల్లిగా లేదు కదా పిల్లి కాదు హార్న్ కొట్టావ్ హార్నా భలే వింతగా ఉందమ్ము ఈ హార్న్ ఇది ఎక్కడ దిక్కుమల్లి హార్న్ రా ఈ కార్ ని 15000 కి నీకు ఎలా ఇచ్చారో అబ్బా సీట్ అంచం సోఫాలో ఉంది కదమ్ము కార్ లో సీట్ కూడా ఉంటే ఎంత బాగుండేదో ఎనకాల మీ అన్నయ్య డిటిఎస్ అధికారి ఉన్నాడు కదా జోరుగా హుషారుగా షికారు పోదమా హాయి హాయిగా తీయ తీయగా జోరుగా బాయినెట్ కింద డిహెచ్ఎల్ ఫ్యాక్టరీ ఉందేంటి ఏమైంది ఏముంది వీడు జో 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 జోగెట్టాడుగా ఇది బొజ్జుంది అదేం కాదు ఆ పెద్ద మస్తాంతో అంజనేని మాట్లాడినిచ్చుండు అందుకే వాడికి ఒక డబ్బా రేక్ అంటకట్టాడు ఆ ఆగితే ఆగింది కరెక్ట్ గా మెకానిక్ షెడ్ దగ్గర ఆగింది ఈ మెకానిక్ నాకు బాగా తెలుసు ఉండు పిలుచుకొస్తా ఇన్ని వైర్లు ఉన్నాయి ఏంటి ఏమిటోనే అన్ని కార్లు రై రైమ నిలిపోతున్నాయి మన కారే సొరసేపలాగా నోరు తెరుచుకుని నన్ను మింగేయడానికి రెడీగా ఉన్నట్టుంది మచిలీపట్నమా చూడండి బేకార్ కార్ చూడలేదు అరే గోపన్న డైరీ ఫామ్ ఎండి మనవడు వీణ్ణి ఇక్కడ ఇంకెవరైనా మెకానిక్ ఉన్నాడో అడుగుదాం ఏమేం సార్ ఏం లేదురా ఉన్నట్టుండి కారు అయిపోయింది ఇక్కడ ఎక్కడైనా మెకానిక్ ఉన్నాడా పట్టుకోండి సార్ నేను చూస్తాను ఓర్ని మీరు స్టార్ట్ చేయండి సార్ వాడి నువ్వు మెకానిక్వే ఏమైందిరా పెట్రోల్ లేదు కొట్టించుకోండి సార్ ఓహో నిమ్మరసం తక్కువే కాదనమాట ఈ దూడ మా వాడి గృహప్రవేశానికి వచ్చిన అవదేనా దూడగా సార్ అప్పుడు వచ్చిన ఆవే పట్టించిన గజ్జి రోజున తాగి వెళ్ళి వెళ్ళి అయింది సార్ ఏమయ్యా కారు కొన్నా ఉంట కదా అవును సార్ ఆనందంలో ఆఫీస్ లో అందరికి స్వీట్లు పంచుతున్నాడు ఈ ఒక్కటి మీరు తీసుకోండి థాంక్స్ ఇదిగో ఆఫీస్ కు నువ్వు కారులో వచ్చి నేను కారులో వస్తే ఇక్కడ మేనేజర్ ఎవరనుకోమని మాట్లాడమే అసలు బాసువు నువ్వా నేనా మరి నువ్వెలా వస్తావు కారులో అసలే నా కారు ఏమో రిపేర్ కి వెళ్ళింది మెకానిక్ ఏమో 2 నెలల వరకు రాదన్నాడు ఇప్పుడు అందరూ ఏమనుకుంటారు ముందు నుంచి ఎవరు వస్తే వాళ్ళే అనుకుంటారు కాదు వెనకాల ఇది పద్ధతి రోజు వచ్చి నన్ను పికప్ చేసుకుని మళ్ళీ ఆఫీస్ నుంచి ఇంటి దగ్గర దింపు
అబ్బా సినిమాకి ఇలా కార్లో వెళ్తుంటే ఎంత సంతోషంగా ఉందో నాకు సంతోషంగానే ఉంది ఏదో మోటార్ బైక్ ఎప్పుడు నా బైక్ వెళ్తే ముఖం పగుదూరిపోయినట్టు నల్లగైపోయింది అమ్మో ఎక్కడో సికింద్రాబాద్ లో ఉంటున్న మనం హైటెక్ సిటీ దగ్గర హైటెక్ థియేటర్ లో సినిమా చూడడానికి వెళ్ళగలుగుతావు అంటే ఈ అందాల బుజ్జి కార్ మన సొంతం కాబట్టి అవునే ఏమో పెట్రోలా ట్యాంక్ ఫుల్ మరేంటి ఫుల్ స్టాప్ నాకు కొచ్చిన మార్కే ఈసారి ఏమొచ్చిందో బా సికింద్రాబాద్ కి హైటెక్ సిటీకి మధ్యలో ఇంత ఫారెస్ట్ ఉందా దరిద్రపు కొట్టుగారు అస్తమానం ఏదో ఒక ట్రబులే ఇక్కడ బండి దొయ్యడానికి కూడా ఎవడూ లేడే ఏ బాబు హలో నిన్నే నన్న ఆ ప్లీజ్ కొంచెం ఫాస్ట్ గా రావా ఆ యావయ్యా కొంచెం తొయ్యవా నీ అమ్మ కడుపుమాడ తొయ్యమన్నది మావిని కదయ్యా కార్ని మీరు తొయ్యండి నేను నడుపుతాను సరేరా గట్టిగా పట్టుకోట్రే రెడీ ఒక్క నిమిషం ఏ హైలెట్ గట్టిగా తొయ్యమ్ము నువ్వు మాట్లాడి కదా నీ వేస్తే పొద్దు నువ్వు స్టార్ట్ చేయి అమ్మయ్య స్టార్ట్ అయింది బైక్ మీదైతే ఎన్ చక్క ఎప్పుడో థియేటర్కి వెళ్ళిపోయి ఉండేవాళ్ళం దరిద్రపు కొట్టు డబ్బా కారు నీకెప్పుడేది నచ్చుతుందో నాకు అర్థం కావట్లేదు ఇంకెంత దూరం థియేటరు ఎంత దూరం ఏంటి ఎదురుగుండా కనిపించేది ఏమన్నా అపార్ట్మెంట్స్ అనుకుంటున్నావా అదే హైటెక్ థియేటర్ మేము సీటుకి సీటుకి మధ్యన 6 అడుగులు దూరం ఉంటుందంట కంఫర్ట్ గా ఉంది కదా అని పడుకున్నావు కానీ సినిమా చూడే అమ్మయ్యా మొత్తానికి వచ్చేసాం నువ్వు తొందరగా కార్ పార్క్ చేసుకున్నా టైం అయిపోతుంది రా 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 అదిగో మాటలు వినిపిస్తున్నాయి సినిమా మొదలైపోయింది ఏంటో టైటిల్స్ అయిపోయింటాయి తొందరగా రా బా వస్తున్నాను కదా అబ్బా ఏం కనిపించట్లేదు చీకట్లో జాగ్రత్తే ఎవరోలో ఉన్నా కూర్చున్నావు కానీ ఇంటిలో కాల్ తొక్కుతామే నేను కాదండి మావిడ అనుకుంటా ఏమండి సినిమా స్టార్ట్ అయ్యి ఎంతసేపు అయింది 5 నిమిషాలు అయింది తప్పుకోవాయా ఓ సంతేనా ఇంటర్వెల్ అయ్యి బాబు గుడ్ మార్నింగ్ సార్ పదైందండి డోర్ నేను తీసుకోవాలా లేదు నేనే తీస్తాను సరిగ్గా నడుపా ఏ రావటం ఆలస్యమైంది సారీ సార్ ట్రాఫిక్ జామ్ లో ఇరుక్కున్నాను త్వరగా రావడం నేర్చుకో నీకు అసలు పంక్చువాలిటీ లేదు బైక్ ఉన్నప్పుడే బాగుండేది కోరుకున్నాక డ్రైవర్ బతికైపోయింది చూడు అమృతరావు వచ్చే నెల 10వ తారీఖున నువ్వు ఫ్రీగా ఉండు నీతో పని ఉంది ఎందుకు సార్ మా ఇంట్లో ఫంక్షన్ ఉంది కొంతమంది గెస్టులు నువ్వు డ్రాప్ చేయాల్సి ఉంటుంది మినిమం 4-5 ట్రిప్లు వేయాల్సి ఉంటుంది పెట్రోల్ ట్యాంక్ ఫుల్ చేసి పెట్టుకో అబ్బా ఒక్క బోస్ చేస్తున్నాను ఏసీ పెట్టించు ఈ కారుకి ఏసీ అండి బాయినెట్ లో ప్లేస్ లేదే బాయినెట్ లో లేకపోతే డిక్కీలో పెట్టించు ఇదిగో స్టీరియో కూడా పెట్టించు ఆపవే సార్ మీకు డ్రైవింగ్ వచ్చా రాదు ఏ అమృతరావు ఇంకెంత దూరం అయ్యా వచ్చేసాను సార్ ఒక 1/2 కిలోమీటర్ ఉంటుంది 1/2 కిలోమీటరా వెనకెళ్ళిపోతుంది కిలోమీటర్ ఉంటుంది మరి ఊరుకో అమ్మో అయినా వాడికి ఏం పోయి కాలని చెప్పు నువ్వేమన్నా వాడి పర్సనల్ డ్రైవర్ వా ఇక నుంచి సగం పెట్రోల్ ఖర్చు వాడినే పెట్టుకోమని చెప్పు బాస్ ఎలాగే అడగటం దానికి తోడు నేను కూడా కారు కొన్నానని జలసి ఫీల్ అయిపోయి నన్ను ఆఫీస్ లో నానా రకాలుగా హెరేజ్ చేసి పెడుతున్నాడు అసలు మీ స్టాఫ్ అంతా కలిసి వాడిని మొత్తకపోయారా బాగా చెప్పావు స్టాఫ్ అంతా మన కార్లో వెళ్తున్నారే వాడు దిగాక నీకు ఒక విషయం తెలుసా ఊర్లో ఎవరు సవత్తాడినా సీమంతమైన మన కార్లోనే నేను డ్రైవింగ్ వాళ్ళు వెనకాల కూర్చొని హ్యాపీగా వెళ్తున్నా అమృతం ఒరే అమృతం అర్జెంట్ గా కార్ది ఎందుకు
మన శాంత ఫ్రెండ్ పురుడు పోసుకొని పుట్టింటి నుంచి వస్తోంది. మనం స్టేషన్కి వెళ్ళి రిసీవ్ చేసుకోవాలి. కంగ్రాట్స్. ఇది తెల్లగా ఉన్నప్పుడే అనుకున్నానే ఐరావతం అని. పైగా డేంజర్ గుర్తు చూసినప్పుడు కూడా అనుకోలేదు నా లైఫ్ డేంజర్ లో పడుతుందని. ఇంకా ఎందుకమ్మో బాధపడతావు? ఎలాగో దాన్ని అమ్మేయాలని డిసైడ్ అయిపోయాం కదా. ఎక్కడే తొక్కలో ఒక్కడ కూడా దాన్ని కొట్టడానికి రావట్లేదు. ఎరా ఆ చిన్న కార్లో పెగమస్తాన్ ఏమన్నాడు? థర్డ్ హ్యాండ్ డీల్ చేయడంట. పోనీ మూడు ముక్కలకి ఏమన్నా డీల్ చేస్తాడా దాన్ని? అదే మరి వెటకారం. బ్రిలియంట్ ఐడియా. ఏంటది? దీన్ని మన ఇద్దరం వెళ్ళి ఎక్కడొక్కడ వదిలేద్దాం. దాన్ని ఎవడొకడు తీసుకుపోతాడు. అప్పుడు మనం ఇన్సూరెన్స్ క్లెయిమ్ చేద్దాం. మొత్తం డబ్బులు వచ్చేస్తాయి. బాగుందమ్ము ఐడియా. యా ఈ క్షణం నా జీవితంలో కురిసిన పూల వాన. అడ్డే ఈ పుర్రెకారు వెళ్ళిపోయాక ప్రపంచంలో పురుగు పుట్ట కూడా నాకు అందంగానే కనిపిస్తున్నారా? హాయ్ బాబోయ్, ఎంత టార్చర్ పెట్టేసింది. ఒరే నీకు విషయం తెలుసా? ఏంటి? ఈ పెట్రోల్ బంక్ లో ట్యాంక్ ఫుల్ చేయించావన్నా పక్క పెట్రోల్ బంక్ వరకు కూడా వచ్చేది కదరా. చెక్ చేయిస్తే లీటర్ బెత్తురు దూరం కూడా రావట్లేదు. ఫస్ట్ గేర్ వేసావన్నా అది రివర్స్ పడిపోయింది. థర్డ్ గేర్ వేస్తే ఫస్ట్ లో పడిపోయింది. అవునరే, ఈ కారు కొన్ని ఉపయోగించింది. అది వెళ్ళిపోయాక నాకు తలంటి పోసుకున్నట్టుందిరా. ఇక ఇన్సూరెన్స్ రావడమే తరువాయి. అది కూడా వస్తే గాల్లో తే. ఇదేమిటి, మనం కంప్లైంట్ ఇవ్వలేదు కదా, వీళ్ళు వచ్చారేంటి? డెవలప్మెంట్ రా, ఇంటింటికి వచ్చి కంప్లైంట్ తీసుకుంటారేమో. ఇదిగో వీళ్ళే అనుకుంటా. AP 20 1818 మీదేనా? నాదే. అయితే మీరిద్దరు ప్లాన్ వేసే కొన్నారా? వీడు ప్లాన్ వేసాడు, నేను కొన్నాను. ఎరా రామానాయుడు స్టూడియో దగ్గర మీరు ఫియట్ పెడతారా? రామానాయుడు స్టూడియో దగ్గర ఫియట్ గారు పెట్టకూడదా అండి? తర్వాత అందులో బాంబులు పెట్టి పేల్చేద్దామనే. దాంట్లో బాంబులు పెట్టండి, అదే ఒక పెద్ద బాంబు. ఏం బాంబు? న్యూక్లియర్ బాంబు. న్యూక్లియర్ బాంబు? దేవుడా, టూ వీలర్ మీద 10 దెబ్బలు తగిలితే 4 వీలర్ మీద 40 దెబ్బలు తగిలి. నువ్వు లెక్కల్లో చాలా స్ట్రాంగ్ అమ్ము, కానీ డ్రైవింగ్ లో చాలా రాంగ్. ఎక్కడ? హలో, చిన్న కార్ల పెద్ద మస్తాన్ గారా? ఏంటి, నా కారు కొంటారా? 7,000 ఇస్తారా? ఎంతో కొంతమ్ము. ఎంతో కొంత ఎవరు కొంటున్నారు? ఎవరో పల్లెటూరు బయట. థ్యాంక్ యూ. 2 రోజుల నుంచి ఎంత మనశ్శాంతిగా ఉందో. అసలు ఆ దరిద్రపు గారికి ఎంత దిక్కుమాలిన చరిత్ర ఉందనుకున్నావు? అది అసలు సెకండ్ హ్యాండ్ కారు కాదు, భస్మాసుర హస్తం. 1977 లో కృష్ణా జిల్లాలో వాడెవడో కొంటే దివిసి ఎగిరిపోయి, 2000 లో గుజరాత్ లో మరెవడెవడో కొంటే కచ్చి ఎగిరిపోయి. అదేంటి శాంత, నువ్వు రేపు ట్రైన్ లో వస్తానన్నావుగా. ఇంకా ట్రైన్ లో వచ్చే కర్మ ఏమిటండి, మా నాన్న మీ 15 ఏళ్ళ కోరిక వడ్డీతో సహా తీర్చేశాడు. ఏంటది? మన పెళ్లికి మీరు స్కూటర్ అడిగారా? మా నాన్న ఏకంగా మీ కారే కొనిచ్చేశాడు. హ్యాపీ? అయిపోయావు. Hi, Pippi! Yowli!